చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖి నిద్రలేస్తుందని కాకినాడ మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ విమర్శించారు. మేనిఫెస్టో పేరుతో మరోసారి మోసం చేసేందుకు బాబు సిద్ధమయ్యారని ఫైర్ అమలు కాని హామీలు ఇస్తూ మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబును నమ్మి ఓటేస్తే రక్తం తాకేందుకు ప్రజల ఇళ్లకే వస్తారని సీఎం అన్నారు. జగన్ ద్వారా అందుతా ఉన్న ఈ పథకాలు ఇక మీదట కూడా అందాలా లేక వాటి రద్దా అన్నది మీ ఓటు మీదమే ఆధారపడి ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. జగన్కు ఓటు వేస్తే ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి. లేదంటే పథకాలకు బాబు మార్కు మోసాలతో పథకాలన్నీ కూడా ముగిసిపోతాయి. ఇది బాబు చెబుతా ఉన్న చరిత్ర, బాబును చూసిన ఏ ఒక్కరికైనా కూడా అర్థమయ్యే చరిత్ర. సాధ్యం కాని హామీలతో తాను ఇప్పటికే చెప్పిన మోసాల మేనిఫెస్టో చెబుతా ఉన్న వాస్తవం. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మళ్ళీ ఒక చంద్రముఖి నిద్రలేస్తుంది. మళ్ళీ ఒక పసుపుపతి నిద్రలేస్తాడు. వదల బొమ్మాలి వదల అంటూ మళ్ళీ మీ రక్తం తాగేందుకు, మళ్ళీ 5 ఏళ్ళు మీ రక్తం తాగేందుకు మీ ప్రతి ఇంటికి కూడా వస్తాడు. జాగ్రత్త సుమా, మీ బిడ్డ ఒంటరిగా బయలుదేరాడు ఎన్నికలలో యుద్ధానికి. అందరినీ మోసం చేశారు కాబట్టి, చెప్పుకునేందుకు ఏ మంచి లేదు కాబట్టి కూటమిగా వారందరూ కూడా ఏకమయ్యారు. మీ బిడ్డ ఒక్కడు, నక్కలు తోడేళ్ళు అనేక మంది. జరగబోతా ఉంది కురుక్షేత్ర సమరయుద్ధం. సిద్ధమేనా? దత్తపుత్రుడికి ఎన్ని టికెట్లు ఇవ్వాలో, ఆ టికెట్లలో ఎవరు పోటీ చేయాలో, చివరికి ఆ ప్యాకేజ్ ఇస్తారు కూడా, ఎక్కడ టికెట్ ఇవ్వాలో కూడా బాబు నిర్ణయిస్తేనే ఏర్పడిన పొత్తు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. బాబు ఆ ప్యాకేజ్ ఇస్తారును, నువ్వు భీమవరం అంటే భీమవరం, గాజువాక అంటే గాజువాక, పిఠాపురం అంటే పిఠాపురం. బాబు ప్రయోజనం కోసం ఎక్కడ నిలబెడితే బాబుకు ప్రయోజనం కలుగుతుంది అని అంటే అక్కడ నిలబెట్టడం, ఎక్కడ కావాలంటే అక్కడ బాబు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. ఎక్కడ కావాలంటే అక్కడ బాబు జగన్ను తిట్టు అంటే తిట్టు, ఇంకా కొట్టు అంటే కొట్టు. దత్తపుత్ర నీకు ఇచ్చేది 80 కాదు, నీకు ఇచ్చేది 20 అంటే దానికి కూడా జీ హుజూర్. ఇది ప్యాకేజీ స్టార్ పరిస్థితి. మామూలుగా ఇక్కడ ఒక సామెత ఉంది, చాలా ఫేమస్ సామెత కూడా. పెళ్లికి పిఠాపురం వెళుతూ వెనకటికొకడు పెళ్లిని శంకర పట్టుకుని వెళ్ళాడన్నది సామెత. ఆ పిల్లిని చంకన పెట్టుకొని వెళ్ళింది ఎవరా ఎవరా అని ఇంతకాలం ఎవరికి అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది. చంద్రబాబు తన చంకలో ఉన్న ఆ పిల్లిని ఇప్పుడు పిఠాపురంలో వదిలాడు అని. ఇది గాజు గ్లాస్ పార్టీ పరిస్థితి.
ఈ గ్లాస్ తో గటగట తాగేది బాబు, ఈ గ్లాస్ తో గటగట తాగేది బాబు. దాన్ని తోమి తుడిచి మళ్ళీ బాబుకు అందించేది మాత్రం, అందించేది మాత్రం ఈ ప్యాకేజీ స్టార్. ఈ కూటమిలో ఉన్న వదినమ్మ బాబు చేరమంటే ఈ వదినమ్మ కాంగ్రెస్లో చేరింది. ఇదే బాబు బీజేపీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే బీజేపీకి చేరింది. బాబు పొడవమంటే సొంత తండ్రినే వెన్నుపోటు పొడి చేసింది. 30 ఏళ్ళుగా ఏ పార్టీలో ఉన్నా బాబు కోవట్టుగా ఇదే పనిలోనే ఉంది. బాబు బీజేపీలో ఉన్నా బాబు ఈ సీటు ఎవరికి ఇవ్వమంటే వారికే ఇస్తుంది, ఎవరికి వద్దంటే వారిని ఆపుతుంది, మారుస్తుంది.